हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो ई रोजे ने इनफॉर्मेटिव वीडियो अच्छा। सो ई वीडियो एंटे जनरली मैं नैट जनरली मैं तेसकोवाल उठा। सो वित् प्रूफ तो मेकू वीडियो चेसी नैन चूकिस्तानु। सो मन पीपीएफ पब्लिक प्रावीडेंट फंड अदे विधा सुकन्या समृद्धि योजना। सो ई रेट मन మన చిల్డ్రన్స్ కి గానిండి మనకు గానిండి మనం చేద్దాం అనుకుంటాం। సో మనం దీంట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలా, ఎంత మనకి బెనిఫిట్, అంటే ఏదైనా చేస్తే మనం బెనిఫిట్ కోసం చూస్తాం కదా, సో అదే విధంగా ఏ విధంగా బెనిఫిట్ వస్తాదనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా। క్లియర్ గా ఎక్కడ వెళ్ళాలా, ఎక్కడ చెక్ చేయాలా, ఫైనల్ గా మనం ఏ డిసిషన్ తీసుకోవాలని। సో ఈ రెండిట్లో అయితే మనం ఈక్వల్ గా 15 ఇయర్స్ టెన్యూ అనేది ఉండిద్ది, అంటే మనం ఒక్కసారి స్టార్ట్ చేస్తే 15 సంవత్సరాల దాకా కట్టాలా। సో సుకన్య సమృద్ధిలో అయితే 15 సంవత్సరాల దాకా కట్టిన తర్వాత మన పాపకి 21 సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళు డబ్బులు రిటర్న్ చేస్తారు। అదే విధంగా మన పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది 15 సంవత్సరాలు కట్టాలా। సో 15 సంవత్సరం అయిపోయాక వెంటనే మనకి ఇస్తారు। సో దీంట్లో ఏందంటే వడ్డీ అంటాం కదా, అది వడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది అనేది మనం చూద్దాం। सो मनमेंटे रेकि टैक्स बेनिफिट कंपलसरी उसीसी अ सोटे अद बेनिफिट रेडोचे मन की फर एग्जापल ने मन संवसरा मैक्सीम अटे मिनीम ईद कटा मैक्सीम 150,000 दाक कटा सुकल्या समृद्धि संवसरा रेल याब रूपये मिनीम मैक्सीम वे 150,000 कटा संवस एपड़ना कटी इदी मन డిపాజిట్ చేయాలా। సో మనం ఇట్లా డిపాజిట్ చేస్తే మనకు అసలు ఏం విధంగా లాభం ఉండిద్ది, ఎంత లాభం ఉండిద్ది అనేది అనుకుంటే సుకన్య సమృద్ధి అయితే మనం మన పిల్లకి 18 సంవత్సరాలు అయిపోయాక మనం ఫర్దర్ స్టడీస్ కోసం గానిండి, మ్యారేజ్ కోసం గానిండి, అదే విధంగా హెల్త్ పరంగా ఏదైతే 50% అయితే ఇస్తారు। మనకు పీపీఎఫ్ అకౌంట్ అయితే ఎవర్ పేరు మీదైనా అకౌంట్ మనం తీసుకోవచ్చు। సో ఎక్కడైనా అకౌంట్ తీసుకోండి, అది 8CC టాక్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది। సో ఎట్లా ఏందనేది క్యాలిక్యులేటర్లో ఇప్పుడు నేను వేసి చూపిస్తా, మీరు చూడండి, అండర్స్టాండ్ చేసుకోండి, ఏది బెనిఫిట్ అనేది మీరే ఆలోచించి మీరే సరైన డిసిషన్ చేసుకోండి। ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏది లేదు, ఆ డబ్బుని ఏ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఏ విధంగా మనం ఫర్దర్ గా అది యూటిలైజ్ చేసుకోవాలా అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది। అందుకే ఒక ఇన్ఫర్మేటివ్ గా ఉండిది కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను, చూడండి, అండర్స్టాండ్ చేసుకోండి, మీరంతటా మీరే డిసిషన్ చేసుకోండి, ఎవరో ఏదో చెప్పితే మనం చేయడం కాదు, మన డిసిషన్, మన ఓన్ డిసిషన్ మనం తీసుకోవాలా, అందుకే ఈ వీడియో చేస్తున్నా, చూడండి। సో వీడియో నేను విత్ ప్రూఫ్ మీకు ఆన్లైన్ లో ఎట్లా చూడాలా ఏందనేది కూడా నేను చూపిస్తా, అదే విధంగా మీరు కూడా చెక్ చేసుకోండి, ఏది బెనిఫిట్ అనుకుంటే దాంట్లో ఫాలో అయిపోండి। సరే వీడియోకి వెళ్దామా, స్టార్ట్। ఓన్ మొబైల్ నుంచి ఈ విధంగా మీరంతటా మీరే ఎవరికి ఏం అవసరం లేదు, ప్రతి వాళ్ళ దగ్గర గూగుల్ ఉంటుంది కాబట్టి గూగుల్ ఇట్లా అయితే ఓపెన్ చేయండి। సో ఓపెన్ చేసినాక మనం గూగుల్ లోపల వెళ్ళి పీపీఎఫ్ ప్రావిడెంట్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అనేది వచ్చింది। సో ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్ అనేది ఉంది, మీరు ఏది కావాలంటే అది చూసుకోండి। పీపీఎఫ్ క్యాలిక్యులేట్ అంటే నేను క్యాలిక్యులేట్ చూశాను, పీపీఎఫ్ క్యాలిక్యులేషన్ ఎట్లా అయ్యిందనేది సో మీరు కూడా ఎంచుకోండి। అన్ని బ్యాంక్స్లో మ్యాక్సిమం పెద్ద పెద్ద బ్యాంక్స్లో అన్నిట్లో ఉంటుంది, అదే కాక మనకి పోస్ట్ ఆఫీస్లో కూడా ఉండేది, చూడండి। సో ఇక్కడ చూడండి, ప్రావిడెంట్ ఫండ్ నేను ఆన్ చేశాను। సో ఇక్కడ క్యాలిక్యులేటర్ ఈజీగా చూపిస్తున్నాడు, చూడండి, మనం కూడా చూసుకోవచ్చు। సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మన స్థోమతని బట్టి పీపీఎఫ్లో మినిమం 15 సంవత్సరాలు ఉంది, మీరు 20 సంవత్సరాలు కూడా వేసుకోవచ్చు। ఇక్కడ చూడండి, నా స్థోమతని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకి కనుక 1,000 రూపాయలు వేస్తే సంవత్సరానికి వచ్చేసి నాకు 12,000 అవుతాయి। సో నాకు వచ్చేసి సంవత్సరానికి 1,000 రూపాయలు నెలకి వేసుకుంటే నేను 12,000 నాది సంవత్సరానికి అవుతాయి। సో టైం పీరియడ్ వచ్చేసి నేను 20 సంవత్సరాలు వేసుకోవచ్చు, కాకపోతే మనం 15 సంవత్సరాలు మినిమం 15 సంవత్సరాలకి అయితే నేసాను। ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 7.1 అని చూపిస్తున్నాడు। సో నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 180,000 అవుతాయి ఫ్రెండ్స్, 15 సంవత్సరాలకు గాను మనకి 145,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు, మొత్తం కలిపి 325,457 రూపాయలు అనేది మనకి మెచ్యూరిటీలో వస్తాయి। సో ఈ విధంగా మీరు కూడా ఏదన్నా చేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, నేను
పన్నెండు కాకుండా నెలకి 2,000 అంటే నేను 24 వేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ 24,000 నేను వేస్తే అదే 15 సంవత్సరాలకి మనకి ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసింది ఏంటంటే 360,000 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేశాను దానికి వచ్చేసి 290,000 వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ ఇచ్చారు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 650,000 15 సంవత్సరాలు కానీ మనకు వస్తాయి సో ఇదే విధంగా సుకన్యలో కూడా సేమ్ ఇక్కడ 7.1 అంటే అక్కడ ఒక 5% ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ వచ్చింది ఇదే విధంగా సేమ్గా మనం చెక్ చేసుకోవాలా ఆన్లైన్లో మీరే చెక్ చేసుకోండి మీకు ఏది బెనిఫిట్ మనకి ఏది సూటబుల్ అనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఒకేసారి బల్క్ అమౌంట్ అయితే తీయలేము చిన్న చిన్న అమౌంట్స్ పొదుపు చేసేసి మా పిల్లలకి ఫ్యూచర్ కోసం స్టడీస్ కోసం మ్యారేజ్ కోసం ఏదన్నా కానీ మనం హెల్త్ రిలేటెడ్గా ఏదైనా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు ఇదే ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వాలనుకున్నాను అందుకే ఈరోజు అయితే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సో ఈ విధంగా మీరు